ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారా మీరంతా? గుడ్ మార్నింగ్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరచాలని, తన ఆత్మచేత మిమ్మల్ని నింపి తన మహిమ కొరకు వాడుకోవాలని మీకోసం బలంగా ప్రార్థన చేస్తున్నాం. మీలో చాలామంది మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపిస్తూ ఉన్నారు, ఈమెయిల్స్ ద్వారాను, వాట్సాప్ మెసేజ్ ద్వారాను, టెలిగ్రామ్లో కూడా మెసేజెస్ పంపిస్తున్నారు. వాటన్నిటి కోసం ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. కీప్ సెండింగ్ యువర్ ప్రేయర్ పాయింట్స్, వీఆర్ దేర్ ఫర్ యూ టు ప్రే ఫర్ యూ. మీకోసం మీరు ప్రార్థన చేయండి, మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తాం. గొప్ప కార్యాలు ప్రభు నుండి మీరు పొందుకుంటారు. ప్రతిరోజు ఒక వాగ్దానం ద్వారా మన జీవితాల్లో ఆధ్యాత్మిక దీవెన పొందుతున్నాం. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఆదికాండము 18:14 చదువుకుందాం. పరిశుద్ధ లేఖనాల్లో చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగాలు ఇది కూడా ఒకటి, ద బుక్ ఆఫ్ జెనసిస్ Chapter 18:14. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదనో, అప్పుడు షారాకు కుమారుడు కలుగును అనెను. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము జీవిత చరిత్రకున్న ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. అబ్రహాము జీవితం చాలా స్పష్టంగా క్షుణ్ణంగా బైబిల్లో మనం చూస్తాం. అతని జీవితంలో ఒక్కొక్క అనుభవాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు అనేకమైన ఆధ్యాత్మిక పాఠాలు మనం నేర్చుకుంటాం. అబ్రహాము కల్దీ దేశంలో ఉన్నప్పుడు దేవుని ద్వారా పిలువబడ్డాడు. దేవుని విశ్వాసం ఉంచి కల్దీ దేశం నుండి బయలుదేరి ప్రభు చూపించే దేశానికి అబ్రహాము వచ్చేశాడు. అబ్రహాముతో పాటుగా తన భార్య అయిన షారయి కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆమె కూడా విశ్వాసంతో బయలుదేరి వచ్చింది. కనాను దేశాన్ని వారు చేరుకున్నారు. అనేకమైన పరిణామాల మధ్యలో దేవదేవుడు అబ్రహామును దర్శించాడు. 18 మనం గమనిస్తే దేవుడు అబ్రహామును దర్శించి అబ్రహాము యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించాడు. అబ్రహాము దేవునికి ఆతిథ్యం ఇవ్వడంలో ఎంత సంతోషపడ్డాడు అంటే ఆ సంతోషాన్ని మనం వర్ణించలేం. అందును బట్టి అబ్రహాము ఆతిథ్యానికి మనం పేరు పెడితే ఎంతూజియాస్టిక్ హాస్పిటాలిటీ అనే పేరు పెట్టచ్చు. ఎంత తపనతో దేవునికి ఆతిథ్యం ఇచ్చాడు. మనస్ఫూర్తిగా దేవునికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు దేవుడు ఆతిథ్యాన్ని స్వీకరించి అబ్రహాము మీద ఆశీర్వాదాలు కుమ్మరించడం ప్రారంభించారు. మీదటికు ఈ కాలమున మరల నీ దగ్గరికి వస్తాను, నీ భార్య అయిన షారయ్య నీకు కుమారుని కంటుంది అని ప్రభువారు ఒక వాగ్దానాన్ని రిలీజ్ చేశారు. అయితే అప్పటికి షారమ్మ గారికి స్త్రీ ధర్మం ఉడిగిపోయింది, పిల్లలు పుట్టే ఛాన్సే లేదు. అబ్రహాముకి ఆల్రెడీ 99 వచ్చేసాయి. ఆయన కూడా ఇంకా సెంచరీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సమయంలో పిల్లలు పుడతారు అంటే బహుశా ఎవరూ నమ్మకపోవచ్చు. షారయ్యి నవ్వుకుందట దేవుడు చెప్పగానే. ఆ సందర్భంలో దేవుడు మరొక్కసారి రెట్టించి మాట్లాడుతున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? కొన్నిసార్లు దేవుని వాగ్దానాలు మనకు నవ్వు కలుగజేస్తాయి. ఆ నవ్వు ఎలాంటిదంటే సందేహంతో కూడిన నవ్వు. దేవుడు ఏదో అంటున్నాడు కానీ, ఆయన చెబుతున్నాడు కానీ, ఆయన సేవకుల ద్వారా పలికిస్తున్నాడు కానీ, ఇది నా జీవితంలో జరుగుద్దా, ఏమన్నా ఛాన్స్ ఉందా, అసలు ఒక అవకాశమైనా ఉందా, ఈ రోగం నుండి నేను బయటపడడానికి కానీ, ఈ అప్పులు ఊబులుంచి నేను బయటపడడం కానీ, లేదా ఈ భయంకర పరిస్థితులు నేను విడుదల పొందడం కానీ, ఈ చెరసాల నుంచి నేను బయటకు రావడం కానీ, లేదా ఈ భయంకరమైన నిందల నుంచి, అవమానం నుంచి నేను బయటపడడం కానీ నా జీవితంలో సాధ్యమయ్యే పనేనా అని చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడుతుంటే, ఈ వాగ్దానం మనకు కాదులే, ఎవరికోలే, నాకెందుకు దేవుడు ఇస్తాడన్నట్టుగా మనం సందేహంతో నవ్వుతూ ఉంటాం. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, ఈజ్ దేర్ ఎనీథింగ్ టు హార్డ్ ఫర్ ద లార్డ్? దేవునికి అసాధ్యమనేది ఏదైనా ఉండునా అని. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఉదయ కాల్సిన వాగ్దానం వింటున్న నీ జీవితంలో దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ప్రభువుకి అసాధ్యమనేది ఏది లేదు. నీ జీవితంలో ఎలాంటి అద్భుతాన్నైనా, ఎలాంటి ఆశ్చర్యకార్యాన్నైనా, ఎలాంటి స్వస్థత కార్యాన్నైనా దేవుడు జరిగించగలడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి, సర్వము చేయగల దేవుడు కాబట్టి. అయితే నీలో నాలో ఉండాల్సింది ఏంటంటే, ఆ మాటను నమ్మే విశ్వాసం ఉందా? ఆ మాటను నమ్మే విశ్వాసం నీకుంటే ఖచ్చితంగా నీ జీవితంలో మేలులు చూస్తావు. నేను నిర్ణయ కాలమున వస్తానో, షారయ్య ఒడిలో కుమారుడు ఉంటాడు. షారమ్మ గారుకున్న అవసరత అది ఉండొచ్చు, అబ్రహాము షారాలకు నీకున్న అవసరత మరొకటి కావచ్చు. ప్రభు మాట్లాడుతున్న నిర్ణయ కాలం ముందు, ఇన్ గాడ్స్ అపాయింటెడ్ టైమ్, దేవుడు నిర్ణయించిన సమయంలో ఆయన నీ కొరకు ఉద్దేశించిన ప్రణాళికలు నెరవేర్చబడినట్లుగా నీ జీవితంలో అద్భుతం చూడబోతున్నావు. సందేహం వద్దు, అవిశ్వాసం వద్దు, నిరుత్సాహం వద్దు, దుఃఖం వద్దు, వేదన వద్దు. చూడు ప్రభు వైపు, అసాధ్యాలను సుసాధ్యపరిచే దేవుడు ఆయన. పరిశుద్ధ లేఖనాల్లో ఎన్నో సంఘటనలు పొందుపరచబడింది, ఇది సాధ్యం కాదు, ఇది అవ్వదు
అన్న సంఘటనలనే దేవుడు రుజువు చేశాడు ఆయన అసాధ్యాలను సుసాధ్యపరుస్తాడని. ఎర్ర సముద్రం చీల్చబడడం కావచ్చు, ఎరికో గోడలు కూలగొట్టడం కావచ్చు, యోర్దాను నది చీలిపోవడం కావచ్చు, ఇస్రాయేల్ ప్రజల జీవితంలో అడుగడుగున దేవుడు చేసిన అద్భుతాలన్నీ కూడా ఒకప్పుడు అసాధ్యంగానే కనబడ్డాయి, కానీ దేవుడు తన మహిమ ద్వారా వాటిని సాధ్యపరిచాడు. ఈరోజు నీ జీవితంలో అసాధ్యమని ఏమున్నాయి ఓ పేపర్ మీద రాయి. ప్రార్థన చేయవాటి కోసం దేవుడు ఖచ్చితంగా వాటిని సాధ్యపరుస్తాడు. నీ జీవితంలో నీవు ఆయనకు సాక్షిగా నిలబడడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఈ వాగ్దానాన్ని ఈరోజంతా క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. అబ్రహామును బలపరిచిన దేవుడు, అబ్రహామును జ్ఞాపకం చేసుకున్న దేవుడు, వారికి సంతోషాన్ని ఇచ్చిన దేవుడు, నిజమైన నవ్వును ప్రసాదించిన దేవుడు, నిన్ను కూడా దీవించి ఆశీర్వించడానికి సామర్థ్యం కలిగిన వాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీకు అసాధ్యమని ఏది లేదు అని మరొక్కసారి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు నీకు స్తోత్రాలు. కొన్నిసార్లు మాలో అనుమానం, సందేహం, ఇది జరుగుద్దా, ఇది జరుగుతుందా అన్న ఆలోచన మాలోకి వచ్చేసి ప్రభువా నిన్ను దూరం అయిపోతున్నావు, మమ్మల్ని క్షమించండి. నువ్వు సకలము చేయగల సామర్థ్యం కలిగిన వాడు కనుక నీ యందు పరిపూర్ణ విశ్వాసంతో ముందు సాగిపోయిన సహాయం చేయండి. మా ప్రియులు ఏమేమైతే అసాధ్యాలు అనుకుంటున్నారో వాటినే సాధ్యపరిచి వారి పక్షాన్ని మీరు ఉన్నారని రుజువుపరుచుకోమని నీసంలో బ్రతిమాలుతున్నాను. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకేదైనా ప్రార్థనా అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.